हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मैं रोज़ वीडियो फर्दर का मार्केट ए विधा उड़बोदी, नेक्स्ट बै अड्रस एक्ना सेल अड्रस एक्ना चुदा, नेक्स्ट रेपट लेवल्स चुदा। एंकंटे चूँ मार्केट रूम कैंडल्स चूसक मन की इंत वालिटी अर्थम हो मन की इंडिकेटर्स ओआई अंड वालूमलाब्तनी యాక్చువల్ గా వాల్యూమ్ అండ్ ఏడిఎక్ చూస్తే మనకు బుల్లిష్ గా రాబోయే రోజుల్లో షార్ట్ టర్మ్ లో బుల్లిష్ అని చూపిస్తుంది, కానీ ఓఐ కాల్ సైడ్ ఎక్కువ ఉంది. కానీ మీరు బ్యాంక్ నిఫ్టీ లో గమనిస్తే బ్యాంక్ నిఫ్టీలో వాల్యూమ్ ఎట్లా ఉందో ఓఐ కాల్ సైడ్ పుట్ సైడ్ కూడా వాల్యూమ్ అదేవిధంగా ఉంది, కానీ కాల్ సైడ్ ఓఐ ఎక్కువ ఉంది. నిఫ్టీలో చూసుకుంటే మనకి కాల్ సైడ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది, అలాగే ఓఐ కూడా ఎక్కువ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాలటిలిటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మార్కెట్ టార్గెట్ మనం ఇలాంటి మార్కెట్లో, ఇలా బుల్లిష్గా ఉన్న మార్కెట్ కానీ ఇలా బేరిష్గా ఉన్న మార్కెట్లో కానీ చూసుకుంటే మనకేమవుతుందంటే ఇలాంటి సిచ్యువేషన్లో 1:2 కానీ లేదా 1:3 టార్గెట్ కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇలాంటి వాలటిలిటీ ఎక్కువ ఉన్న మార్కెట్లు ఏమవుతుందంటే 1:1 కూడా మనకి టార్గెట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం 10 రూపీస్ టార్గెట్ పెట్టుకుని 10 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే స్టాప్ లాస్ అనేది ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తుంది. టార్గెట్ ఇప్పుడు 10 రూపీస్ అనుకోండి, 10 రూపీస్ దాకా వెళ్ళకుండా 8 రూపీస్ నుంచి మళ్ళీ కిందకు వచ్చి మార్కెట్ ఒక 10 రూపీస్ కిందకి వెళ్ళిపోయి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో స్టాప్ లాస్ ఎక్కువగా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మార్కెట్లో మనం టార్గెట్ ఎందుకున్నాం అనుకోండి, సపోజ్ మనకి ఇప్పుడు మార్కెట్ మనం ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నాం ఆ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది అనుకుంటే రెసిస్టెన్స్ ముందే మనం ఎగ్జిట్ అయితేనే ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేయగలం. అలాగే ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేస్తేనే ఇలాంటి సిచ్యువేషన్లో మనం మార్కెట్లో సస్టైన్ కాగలుగుతాం. లేదు అంటే అవాయిడ్ చేయండి ట్రేడింగ్ని, నో ప్రాబ్లం. మళ్ళీ కొంచెం మార్కెట్ సస్టైన్ అయ్యిందంటే అప్పుడు మళ్ళీ మంచి మూమెంట్ వస్తుంది, మళ్ళీ మార్కెట్లో మనం గెయిన్ చేయొచ్చు. ఇంకా నిఫ్టీలో చూసుకుంటే మనకి ఎప్పుడైతే మనకి సెల్ జోన్ని బ్రేక్ చేసుకున్న మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందో నెక్స్ట్ 17797, 17655 ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బౌన్స్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈ ప్రాసెస్లో. ఎందుకంటే మార్కెట్ హాల్ టైం హైన రీచ్ చేసినప్పుడు మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతూ బై ఆర్డర్స్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో మార్కెట్లో బై ఆర్డర్స్ క్రియేట్ కాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ చూడండి ఇక్కడ ఏదైతే హాల్ టైం హై ఉందో ఆ హాల్ టైం హైని రీచ్ చేయడానికి మార్కెట్ ఈ ఆల్ టైమ్ హైని రీచ్ చేయాలంటే మార్కెట్లో ఉన్న బై ఆర్డర్స్ సరిపోవు. కొత్తగా బై ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తేనే ఈ ఆల్ టైమ్ హైని రీచ్ చేయగలుగుతుంది. లేదంటే మార్కెట్ మళ్ళీ లెవెల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే మార్కెట్ అనేది మంచి మూమెంట్ వచ్చి వెళ్తుంది. ఇది నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే మనకి ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ మనం ఏదైతే 39117 ఈ రేంజ్కి వెళ్తే ఇది సస్టైన్ అయితేనే నెక్స్ట్ సెల్ జోన్ వరకు వెళ్తుంది అనుకున్నాము. మార్కెట్ ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత ప్రైస్ రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది. మనకు మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 37627. ఈ 37627 పైన ఉన్నంత వరకు మార్కెట్ పైకి వెళ్తాను ట్రై చేస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ చేయగలిగితే నెక్స్ట్ 3705 అనేది మనకు మేజర్ సపోర్ట్ లెవెల్. అంటే బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇది దీన్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే ఈ 37627 అలాగే 37058 ఇది మనం ఒక బై జోన్గా చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత బై ఆర్డర్స్ జనరేట్ చేసుకుని మార్కెట్ పైకి వెళ్తుంది. అలాగే ఇది ఓవరాల్గా మార్కెట్లో ఉన్న వ్యూ. నెక్స్ట్ మనకి మార్కెట్లో నెక్స్ట్ రేపు మార్కెట్లో ఏ విధంగా జరగబోతుందో ఒకసారి చూద్దాం. మన ఎఫ్పీపీ లెవెల్స్ని బట్టి చూస్తే ఇక్కడ గమనించండి, చిన్నగా చేస్తాను. ఈ చూడండి ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడైతే మార్కెట్ ఏ హైనైతే అంటే ప్రీవియస్ డేస్లో ఏ హైని అయితే రీచ్ అయిన తర్వాత మార్కెట్లో ఫాల్ వచ్చింది, మళ్ళీ ఆ హైని రీచ్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా రీచ్ అయింది. రీచ్ అయిన తర్వాత మళ్ళీ సరిపోలేదు ఆర్డర్స్, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఎప్పుడైతే హైని రీచ్ బ్రేక్ చేయడానికి మార్కెట్ ట్రై చేసింది, ట్రై చేసిన తర్వాత అక్కడ ఉన్న ఆర్డర్ సరిపోక మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే మార్కెట్ ఈ విధంగా పైకి పెడుతుంది. ఇప్పుడు కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి అదే రేంజ్కి వచ్చింది మార్కెట్. మళ్ళీ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్ళింది తర్వాత ఎప్పుడైతే అంత ప్రీవియస్ డేస్లో రెసిస్టెన్స్ ఉందో అదే రేంజ్కి మార్కెట్ వచ్చింది. అంటే ఫర్దర్గా మార్కెట్ కనుక ఈ రేంజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం రేపటి రేంజ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 17800 మనకు మేజర్ సపోర్ట్ లెవెల్, ఇది బ్రేక్ అయితే 17700, 17600 ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. కరెక్ట్గా చూడాలి అనుకుంటే మనకి చూడండి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ
ఇదండి 17,700. ఈ 17,700 వరకు రీచ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది, ఎందుకంటే ఇక్కడ కూడా తీసుకుంటే మనకి 17,650, 17,797 ఈ రేంజ్లో ఉంది కాబట్టి. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి 17,700 అనేది, ఒకవేళ 17,800 బ్రేక్ అయ్యి కింద కనుక మార్కెట్ సస్టైన్ అయితే నెక్స్ట్ రీచ్ అయ్యే లెవెల్ 17,700 వరకు వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్లో మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఏదైతే మనం రెసిస్టెన్స్ అనుకున్నామో అది బ్రేక్ చేయడానికి మార్కెట్ ఎంత ట్రై చేసిందో, తర్వాత ఆ రెసిస్టెన్స్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో సపోర్ట్గా మారింది, మళ్ళీ ఇప్పుడు అదే సపోర్ట్ దగ్గరికి వచ్చింది కాబట్టి మార్కెట్ రీటెస్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని ఫిల్ చేసుకుంటే మాత్రం మంచి మూమెంట్ వచ్చి మార్కెట్ పెడుతుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మార్కెట్ చూడండి, నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా సరే గ్యాప్ అనేది మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. ఆ గ్యాప్స్ ఏ టైంలో ఉందో మనం దాన్ని బట్టి మనం కన్సిడర్ చేయాలి. అంటే 5 మినిట్స్లో ఉన్న దాంట్లో ఆర్డర్స్ ఉన్నాయి, ఆ 10 మినిట్స్లో ఉన్న దాంట్లో ఆర్డర్స్ ఉన్నాయి, ఆ 1 అవర్ 1 డేలో ఆర్డర్స్ ఉన్నాయి చూసుకుంటే ప్రతిసారి గ్యాప్ అనేది వస్తుంది. కానీ ఏ గ్యాప్లో ఆర్డర్స్ ఉన్నవి అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ లెవెల్ చూసుకుంటే మనకి చూడండి ఈ లెవెల్ ఏదైతే ఉందో 17,800 మనం ఇందాక అనుకున్నాం 17,800 మేజర్ సపోర్ట్గా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మనకి రేపటి బ్రేక్అవుట్ లెవెల్ వచ్చేసి మనకి 17,984. ఈ 17,984 కింద కస్టెండ్ అయితే 17,839 అనేది మనకి మేజర్ బ్రేక్అవుట్, అంటే మేజర్ సపోర్ట్గా ఉంటుంది. ఈ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత బ్రేక్ అయింది కదా అని ఎంటర్ అవ్వకండి, ఎందుకంటే బౌన్స్ అయి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత సస్టెండ్ అవుతుందా లేదా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయిందో చూసుకుని దాన్ని బట్టి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి. అంతేగాని మార్కెట్ కంటిన్యూగా పడుతుంది కదా, ఇంకా పడుతుంది అనుకుంటే అక్కడికి వచ్చిన తర్వాత సడన్గా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత కొంచెం సస్టెండ్ అయ్యేదాకా చూడండి, అక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో చూసుకుని తక్కువ స్టాప్ వస్తే ఎంటర్ అవ్వండి. ఒకవేళ మనకు అర్థం కాకపోతే ట్రేడ్ అవాయిడ్ చేయండి, నెక్స్ట్ డే కోసం వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూద్దాము, బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ఉందో చూద్దాం లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా మీకు చూపిస్తా. మనం ఏదైతే హైకి వెళ్ళిందో ఈ హైలో నుంచి మనం మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనుకున్నాం. అక్కడ నుంచి మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే కిందకు వచ్చి మళ్ళీ అదే లెవెల్ రీచ్ చేసింది, మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ కిందకు వచ్చింది. ఇప్పుడు కూడా చూసుకుంటే ఇక్కడ చూడండి, ఏదైతే మనకు మేజర్ ఈ రోజు రెసిస్టెన్స్ ఉందో అక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది, బ్రేక్ చేయడానికి ట్రై చేసింది మళ్ళీ కిందకు వచ్చింది, కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ గ్యాప్ ఫిల్ చేయడానికి మార్కెట్ ట్రై చేసింది. ఇప్పుడు ఫర్దర్గా గ్యాప్ అనేది ఫిల్ అయిపోయింది కాబట్టి అందులో మనం బ్యాంక్ నిఫ్టీతో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేటప్పుడు మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూసుకుంటే ఆల్ టైమ్ హై చేసినప్పుడు నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ మాత్రం సస్టెండ్ అవుతూ సైడ్ వేస్లో మూవ్ అవుతూ మూవ్ అయింది. తర్వాత మళ్ళీ నిఫ్టీ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తాను ట్రై చేసింది. ఇప్పుడు కూడా చూసుకుంటే మనకి ఈ లెవెల్ అనేది రేపు ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండే ఛాన్స్ ఉంది. మార్కెట్ కనుక సైడ్ వేస్లో మూవ్ అవ్వకుండా బ్రేక్అవుట్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మాత్రం రేపు మంచి లెవెల్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే రేపు మనకి 38047 అనేది మనకు మేజర్ బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది, 37763 అనేది మనకు మేజర్ సపోర్ట్గా ఉంది. చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత, అందుకే ఎప్పుడైనా సరే నేను చాలాసార్లు చెప్తాను బ్రేక్అవుట్ లెవెల్ అంటే రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ బ్రేక్ అయితే ఎంటర్ అవ్వండి అని చెప్తాను. కానీ రేపు మాత్రం కొంచెం ట్రేడ్ చేసేటప్పుడు మాత్రం బ్రేక్అవుట్ లెవెల్ సపోర్ట్ లెవెల్ చూసుకోండి, అంటే సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకోండి. అవి బ్రేక్ అయిన తర్వాత మంచి ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుందో చూసుకుని ప్రైస్ యాక్షన్ బట్టి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి. రేపు 38330 అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్గా ఉంది, 37763 అనేది సపోర్ట్గా ఉంది. ఈ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్ అయితే మాత్రం వన్ సైడ్ మూమెంట్ కొంచెం జాగ్రత్తగా చూడండి, డౌన్ సైడ్ అయితే మాత్రం చూస్తే జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే ఓఐ ప్రకారం ఒకలా చూపిస్తుంది, ఇండికేటర్స్ ప్రకారం ఒకలా చూపిస్తుంది కాబట్టి, అలాగే ప్రైస్ యాక్షన్లో కూడా ఒకలా చూపిస్తుంది కాబట్టి వాలటిలిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ప్రతిదాన్ని మార్కెట్ కన్సల్ట్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి మార్కెట్ రాబోయే రోజుల్లో ఉన్న న్యూస్ని కూడా కన్సల్ట్ చేసుకుని డిస్కౌంట్ చేసుకుంటూ మార్కెట్ మూవ్ అవుతుంది కాబట్టి వాలటిలిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ట్రేడ్ అర్థం కాకపోతే మాత్రం అవాయిడ్ చేయండి, కన్ఫామ్గా వస్తుంది అనుకుంటే ట్రేడ్ మాత్రం పర్ఫెక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి. అలాగే మనం ఇంటర్డే కాల్స్ అనేవి టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓన్లీ 999 అంటే 999 రూపీస్కి 1 మంత్ కాల్స్ నేను క్యాలెండర్ డే ప్రకారం ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ లింక్, దాంట్లో జాయిన్ అవ్వండి. డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.